ఢిల్లీకి చేరిన తెలంగాణ ధాన్యం దంగల్ సెగలు పుట్టిస్తోంది నిన్న మొన్నటి వరకు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా నడిచిన పోరులో ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఎంటర్ అయింది దీంతో ఇప్పుడు వరి వార్ ఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కూడా మారింది ధాన్యం దంగల్ కాస్త ట్వీట్ వార్ గా మారుతోంది ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్ టీఆర్ఎస్ నేతల మధ్య ట్వీట్ల సవాళ్లు మొదలయ్యాయి ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ హస్తం పార్టీ నేతలు పోరాడుతూ ఉండగా అటు ఢిల్లీ నుంచి కూడా ధాన్యం కొనుగోళ్ల సపోర్ట్ చేస్తున్నారు ఆ పార్టీ అగ్ర నేతలు తెలంగాణలో ధాన్యం దంగల్పై రాహుల్ గాంధీ తెలుగులో ట్వీట్ చేశారు ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ టీఆర్ఎస్ రెండు పార్టీలు రైతులతో రాజకీయం చేస్తున్నాయని రాహుల్ మండిపడ్డారు తెలంగాణ రైతులు పండించిన ప్రతి గింజను కొనే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు రైతుల శ్రమతో ఆ రెండు పార్టీలు రాజకీయం చేయటం సిగ్గు చేటని మండిపడ్డారు టిఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరించాయన్నారు రాహుల్ రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతన్నను క్షోభ పెట్టే పనులు మానుకోవాలని హితవు పలికారు రైతులు పండించిన ప్రతి గింజ కొనాలని తెలంగాణలో పండించిన చివరి గింజ కొనే వరకు రైతుల పక్షాన కాంగ్రెస్ కొట్లాడి తీరుతుందంటూ రాహుల్ ట్విట్టర్ వేదికగా తెలిపారు అయితే రాహుల్ ట్వీట్ పై కౌంటర్ అటాక్ మొదలు పెట్టారు టీఆర్ఎస్ నేతలు తెలంగాణ రైతుల కోసం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ కు కౌంటర్ గా ఎమ్మెల్సీ కవిత మరో ట్వీట్ చేశారు రాహుల్ ఎంపీగా ఉండి రాజకీయ లబ్ధి కోసం ట్విట్టర్లో సంఘీభావం తెలపడం కాదని రా నిజాయితీ ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతుగా వెల్లోకి వచ్చి నిరసన తెలపాలంటూ రాహుల్ కు కవిత సవాల్ విసిరారు ధాన్యం కొనుగోలుపై పంజాబ్ హర్యానాకు ఒక నీతి ఇతర రాష్ట్రాలకు ఒక నీతి ఉందంటూ ట్వీట్ చేశారు కవిత తెలంగాణలో ధాన్యం దంగల్పై రాహుల్ గాంధీ తెలుగులో ట్వీట్ చేశారు ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ టీఆర్ఎస్ రెండు పార్టీలు రైతులతో రాజకీయం చేస్తున్నాయని రాహుల్ మండిపడ్డారు తెలంగాణ రైతులు పండించిన ప్రతి గింజను కొనే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు రైతుల శ్రమతో ఆ రెండు పార్టీలు రాజకీయం చేయటం సిగ్గు చేటని మండిపడ్డారు